అంటే నేను చెడిపోయిన రాజకీయాలను బాగు చేస్తా, రాష్ట్ర పరిస్థితిని పూర్తిగా మార్చేస్తా, ప్రత్యేక హోదా సాధించి రాష్ట్ర ప్రయోజనాలను నెరవేరుస్తా, ప్రతి నగరాన్ని హైదరాబాద్ గా తీర్చిదిద్దుతా, విద్య వైద్యం మెరుగుపరుస్తా, నేను ఉన్నాను, నేను విన్నాను, అందరి సమస్యలు తీరుస్తా, నవరత్నాలతో నవ్యాంధ్రలో నవశకానికి శ్రీకారం చుడతా అని హామీ ఇచ్చారు గుంటూరు రోడ్ షోలో వైసీపీ అధినేత జగన్. నిరుపేదలతో పాటు మధ్యతరగతి వర్గాలపై కూడా వరాల జల్లు కురిపించారు వైసీపీ అధినేత జగన్. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన గుంటూరులో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరు నగరం జనం జనం ప్రపంచంలా మారింది. వీధి వీధిన వైసీపీ జెండాలు రెపరెపలాడాయి. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ అందరికీ విద్య, అందరికీ వైద్యం అందుబాటులోకి తెస్తారని హామీ ఇచ్చారు. విద్యారంగాన్ని మెరుగుపరిచి అందరి ద్రాక్షగా మారిన విద్యను నిరుపేదల దరిచేరుస్తానని తెలిపారు. ఇక గుంటూరు కేంద్రంగా మధ్యతరగతి వర్గాల వారికి ఓ ప్రత్యేక పథకం ప్రకటించారు. నిరుపేదలతో పాటు నెలకు 40,000 సంపాదించుకునే మధ్యతరగతి వర్గాలకు సైతం ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తానని వాగ్దానం చేశారు. యూనివర్సల్ హెల్త్ కార్డుతో అందరికీ ఆరోగ్యశ్రీ అందేలా తానే స్వయంగా పర్యవేక్షిస్తానని తెలిపారు. అర్హులైన అందరికీ ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పారు. గ్రామ సచివాలయాలతో పాటు వార్డు సచివాలయాలను కూడా ఏర్పాటు చేస్తానని చెప్పారు. ప్రభుత్వం కట్టించి ఇచ్చిన పక్కా ఇళ్ల రుణమంతా మాఫీ చేస్తానని తెలిపారు. నవరత్నాలతో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు న్యాయం చేస్తానని స్పష్టంగా ప్రకటించారు. ఏదైతే 3 లక్షల రూపాయలు రుణాలు ఉన్నాయో, ఏదైతే 20 ఏళ్ల పాటు మీరు నెలలో 3,000 రూపాయలు కడుతూ పోతూ ఉన్నారో, ఆ మొత్తం 3 లక్షల రూపాయలు మీ పేరు మీద అప్పుగా ఉన్నది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మాఫీ చేస్తారు అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. స్కూళ్ళతో నగరాలను వ్యాపించారు, గ్రామాలను కూడా వ్యాపించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎల్కేజీ చదవాలన్నా కూడా సంవత్సరానికి 25,000 రూపాయలు ఫీజులు గుంజే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఆ స్కూళ్ళల్లో. ఈ పరిస్థితిని రేపొద్దున దేవుడు దయతో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం. పేదరికంలో ఉన్నవాళ్ళు, దిగువ మధ్యతరగతిలో ఉన్నవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. అధికారంలోకి వచ్చిన తర్వాత కాలేజీ ఫీజులు, స్కూల్ ఫీజులు కూడా పూర్తిగా రెగ్యులేట్ చేసే విధంగా ఒక రెగ్యులేటరీ కమిషన్ తీసుకొస్తాను. ఆ కమిషన్ నేరుగా ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేసేట్టుగా కమిషన్కు బాధ్యతలు అప్పగిస్తాను. అధికారంలోకి వచ్చిన వెంటనే అధికారంలోకి రాకముడుపు ఇవి మీ ఫీజులు అని చెప్పి మీ అందరికీ నేను చూపిస్తాను. అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజులు తగ్గించిన తర్వాత ఇవి తగ్గించిన ఫీజులు అని కూడా మీ అందరికీ కూడా చూపిస్తాను అని చెప్తా ఉన్నా. ఫీజులు తగ్గించడమే కాదు, మరోవైపున ఆ స్కూళ్ళల్లో ఆ కాలేజీల్లో వసతులు కూడా పెరిగేట్టుగా, మెరుగైన వసతులు వచ్చేట్టుగా కూడా రెగ్యులేటరీ కమిషన్ ద్వారా ప్రతి చర్య నేరుగా ముఖ్యమంత్రిగా నేల దగ్గర నుండి పర్యవేక్షిస్తాను అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తాము. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్షరాల సంవత్సరానికి 5 లక్షల రూపాయలు అంటే నెలకు 40,000 రూపాయలు జీతం ఉన్న వారందరికీ కూడా పేదవాడి దగ్గర నుంచి నెలకు 40,000 రూపాయలు జీతం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, సంవత్సరానికి 5 లక్షల ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, పేదవాడి దగ్గర నుంచి సంవత్సరానికి 5 లక్షల ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యూనివర్సల్ హెల్త్ కార్డ్ తీసుకొస్తామని. వైద్యం ఖర్చు 1,000 రూపాయలు దాటితే చాలు, వాళ్ళందరికీ కూడా యూనివర్సల్ హెల్త్ కార్డుతో ఆరోగ్య శిబిరం తీసుకొస్తారు అని అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈ పథకం నేరుగా ముఖ్యమంత్రి హోదాలో రేపొద్దున దేవుడు ఆశీర్వదిస్తే జగన్ అనే నేనే దగ్గర నుండి దాన్ని పరిరక్షిస్తాను అని అందరికీ కూడా చెప్తా ఉన్నా. Subscribe TV 999. Wish you all the best. Subscribe TV 999. TV 999. Andaru chudandi, aanandinchandi. Please subscribe. Thank you. Hi viewers, nenu mee Hyperadi. Please subscribe TV 999. TV 999. Good luck and God bless. Thank you. Please subscribe TV 999.